గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సో మార్నింగే రోడ్స్ చూపిస్తున్నాను కదా సో మీకు టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది మేము వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఇది సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఫస్ట్ది కూడా సేమ్ ఇక్కడే తీసుకున్నాం ఆబ్వియస్లీ ఫస్ట్ ఎక్కడ తీసుకుంటే సెకండ్ అక్కడే కదా సో మా మేము ఉన్న ప్లేస్ నుంచి ఒక 20 మినిట్స్ డ్రైవ్లో మాకు అపాయింట్మెంట్ దొరికింది సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మార్నింగ్ 10:30 అపాయింట్మెంట్ సో పాపన్ డే కేర్ దగ్గర దింపేసి అట్నుంచి అటే మేము కూడా స్టార్ట్ అయిపోయాము అండ్ మేము వేయించుకునే వ్యాక్సినేషన్ అయితే ఫైజర్ ఇక్కడ మోడర్నా ఒకటి ఫైజర్ ఒకటి ఇంకోటి జాన్సన్ అండ్ జాన్సన్ ఈ మూడు వేయించుకుంటున్నారు మోస్ట్లీ సో అందులో కూడా ఫైజర్కి కొంచెం తక్కువ అంటే కొంచెం బాగుంది అని విన్నాము సో అందుకనే ఫైజర్ ప్రిఫర్ చేశాము ఫస్ట్ టైం అయితే ఏం ప్రాబ్లం లేదు జస్ట్ ఎక్కడైతే ఇంజెక్షన్ వేశారో అక్కడ కొంచెం పెయిన్గా ఉంది తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సెకండ్ టైం ఇప్పుడు మరి చూడాలి ఎలా ఉంటుందో సో వెళ్ళేటప్పుడు డాలస్ రోడ్స్ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను సో చూస్తూ ఉండండి డాలస్ రోడ్స్ తర్వాత మళ్ళీ కలుస్తాను ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాము మేము వెళ్ళేది వచ్చేసి ఫ్రిస్కో మెడికల్ సెంటర్కి అక్కడ దొరికింది మాకు అపాయింట్మెంట్ సివిఎస్ ఇంకా వాల్గ్రీన్స్ ఫార్మసీస్లో కూడా అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు బట్ మాకు వచ్చేసి అక్కడ దొరికింది ఇదేంటంటే మేము తీసుకుంది డ్రైవ్ త్రూ అపాయింట్మెంట్ సో డ్రైవ్ త్రూ అంటే అక్కడే మనం పార్కింగ్ లాట్ దగ్గరికే వాళ్ళు వచ్చేసి మన ఐడి ప్రూఫ్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మనకి కార్లో నుంచే వ్యాక్సినేషన్ ఇచ్చేస్తారనమాట సో ఇప్పుడు మీరు చూసేది అదే ప్లేస్ అన్నమాట మేము ఎక్కడికైతే వెళ్ళామో ఈ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాము సో వాళ్ళ కోసం వెయిటింగ్ అన్నమాట వాళ్ళు వచ్చి ఐడి ప్రూఫ్ చెక్ చేసుకుని వ్యాక్సినేషన్ ఇస్తారు అండ్ ఇక్కడే మళ్ళీ కోవిడ్ టెస్ట్ కూడా జరుగుతుందన్నమాట ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి కంటైనర్ అన్నమాట ఇలా కంటైనర్స్ ఒక రెండు ఉన్నాయి ఆపోజిట్లో ఒక కంటైనర్లోనేమో వ్యాక్సినేషన్ ఇస్తున్నారు ఇంకో కంటైనర్లోనేమో కోవిడ్ టెస్ట్ చేస్తున్నారనమాట సో ఇది సేమ్ డ్రైవ్ త్రూ టెస్టే సో ఇక్కడ నేను వచ్చేసి వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు అది రికార్డ్ చేశానన్నమాట సో ఆవిడే అన్నారనమాట ఎవరైతే నాకు వ్యాక్సినేషన్ ఇస్తున్నారో ఆవిడ రికార్డ్ ఇప్పుడు వచ్చేసి ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాటర్ రీఫిల్ చేసుకుందామని వాటర్ క్యాన్స్ ఆల్రెడీ తెచ్చుకున్నాము వచ్చేటప్పుడే సో ఇప్పుడైతే స్టోర్ దగ్గరికి వచ్చేసాము వాటర్ రీఫిల్ చేసుకోవడానికి ఈ స్టోర్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే సీజన్కి సీజనల్ ప్లాంట్స్ అన్నీ బయటే ఉంటాయన్నమాట సో ఇప్పుడు వచ్చేసి హైబిస్కస్ ప్లాంట్ ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా దొరుకుతుంది ఈ హైబిస్కస్ ప్లాంట్ వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఎల్లో పింక్ లైట్ ఆరెంజ్ అన్ని షేడ్స్లో ఉన్నాయన్నమాట ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయి ప్యాటియోలో హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ప్యాటియోలో చాలా బాగా డెకరేషన్ చేసుకుంటారు సో ప్యాటియో డెకరేషన్కి సంబంధించినవన్నీ ఇక్కడ బయట డిస్ప్లే పెట్టేస్తారు చైర్స్ టేబుల్స్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ అలానే కార్నర్ స్టాండ్స్ అలా ప్యాటియోలో ఏమైతే మనం ఆర్గనైజ్ చేసుకుంటామో ప్రతిదీ ఇక్కడ బయట డిస్ప్లేలో ఉంటుంది అంతేకాకుండా చిన్నపిల్లల చైర్స్ అలానే ఒక పూల్ టబ్ పిల్లల కోసం అండ్ అన్నీ ఉంటాయన్నమాట ఇంకా సమ్మర్కి సంబంధించి కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ నేను చెప్పిన పూల్ టబ్ ఇది అన్నమాట పిల్లలకి అండ్ ఇవి పిల్లల చైర్స్ అలానే ఫైర్ పిట్ అన్నమాట ఇది సో బయట గ్రిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది గ్రిల్ చికెన్ కానీ బార్బిక్యూ పిట్స్ ఇవి సో ఇవి కూడా
ఇప్పుడు సమ్మర్ కదా, బయట పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు, లేదా బయట ఔటింగ్కి వెళ్ళినా కూడా మనం తీసుకుని మనతో పాటు తీసుకుని క్యారీ చేయొచ్చు. సో అన్నీ ఇలా అన్నీ బయట డిస్ప్లే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ నేను వీడియో చేసేలోపు మా హస్బెండ్ వచ్చేసి వాటర్ ఫిల్ చేసుకుంటున్నారు. అండ్ ఈ వాటర్ ఫిల్ చేసుకునే మెషిన్ పక్కనే ఇంకొక మెషిన్ ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ మనం డివిడీస్ రెంట్ తీసుకోవచ్చు అనమాట. న్యూ మూవీస్ డివిడీస్ ఉంటాయి కదా, అవి రెంటల్ పర్పస్ ఈ వెండింగ్ మెషిన్ త్రూ మనం యాక్సెస్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ కూడా బయటే ఉంటుంది, వాటర్ వెండింగ్ మెషిన్ పక్కనే ఈ మెషిన్ కూడా ఉంటుంది అనమాట. న్యూ మూవీస్ డివిడీస్ మనం రెంటల్కి తీసుకొని వెళ్ళచ్చు. అండ్ చూసారా, ఇక్కడ వాటర్ ఫిల్ చేసేస్తున్నారు. వాటర్ ఫిల్ చేసేసిన తర్వాత ఒకసారి లోపల కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి బర్త్డేస్కి, అలానే ఏవైనా సెలబ్రేషన్స్ ఉంటే వాటికి సంబంధించిన అన్ని గిఫ్ట్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ చిన్న చిన్న ప్లాంట్స్, పాటెడ్ ప్లాంట్స్ గిఫ్ట్ ఇవ్వడానికి గిఫ్టింగ్ పర్పస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ మేము ఇక్కడ నుంచే ఫ్లవర్స్ తెచ్చుకుంటాము దేవుడికి పెట్టడానికి ఫ్రైడే. అండ్ ఇప్పుడు నేనైతే లోపలికి ఒకసారి వెళ్ళి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో చూడడానికి అయితే వెళ్ళాను. ఇలా ఎప్పుడు మార్నింగ్ మేము క్రోగర్కి వచ్చినా కూడా డోనట్స్ అయితే మిస్ అవ్వను నేను, అప్పుడే ఫ్రెష్గా బేక్ అయ్యి వస్తాయన్నమాట. సో డోనట్, చాక్లెట్ డోనట్ అయితే నేను తీసుకుంటాను, అది మార్నింగ్స్ అయితేనే. అలానే మఫిన్స్, తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్స్ డోనట్స్, బేగల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేగల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఎప్పుడు మార్నింగ్ వెళ్ళినా తెచ్చుకుంటాము. వాటర్ తీసుకొని ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. సో ఇంటికి వెళ్తున్నాము. ఇంతేనండి ఒక చిన్న బ్లాగ్, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.